జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. కష్టపడ్డ వారికి వెంటనే ప్రతిఫలం రాకపోయినా, సమయం పట్టినా వారికి ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. తాజాగా తెలంగాణలో ఓ నాయకుడి గురించి ఇదే చర్చ సాగుతోంది. పార్టీ అధికారంలో లేకపోయినా, ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా పార్టీ జెండా పట్టుకుని ముందుకు నడిచిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ వెంకట్ బలమూరి. తాజాగా వెంకట్కి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. 10 ఏళ్ల పాటు పార్టీని అంటిపెట్టుకుని ఉండి విపక్షంలో ఉండి నాటి ప్రభుత్వంపై పోరాటం చేశారాయన. పార్టీ పట్ల అంకిత భావంతో ఉన్నారు. పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించారు. పార్టీ ఇచ్చిన ప్రతి పనిని పూర్తి చేయడానికే ప్రయత్నించారు. అయితే తరచూ పార్టీలు జెండాలు మార్చేవారికి ఏదో ఒక పదవి అన్ని పార్టీల్లో లభిస్తూనే ఉంటుంది. వారిది అవకాశవాద రాజకీయం. కానీ వెంకట్ మాత్రం తను నమ్మిన పార్టీ కోసం, సిద్ధాంతాల కోసం నిలబడ్డాడు. ఇప్పుడు ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. తెలంగాణ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బలమూరి వెంకట్కి పార్టీ అవకాశం ఇచ్చింది. ఇంతకీ వెంకట్ ఎవరు, ఆయన రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. బలమూరి వెంకట్ 1990లో తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామంలో జన్మించారు. ఎంబీబీఎస్ పూర్తి చేశారు ఆయన. చిన్నతనం నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేది. కుటుంబం కూడా ఆయన్ని ప్రోత్సహించింది. ఉన్నత చదువులు పూర్తి చేశారు. వెంకట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. విద్యార్థి దశ నుంచి వివిధ ఉద్యమాల్లో పాల్గొన్నారు. 2015లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఎన్ఎస్యుఐకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు ఆయన. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2017లో ఎన్ఎస్యుఐ జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2018లో తిరిగి ఎన్ఎస్యుఐకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి రెండవసారి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు వెంకట్. 2018లో ముందస్తు ఎన్నికల్లో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఆశించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయనకు టికెట్ దక్కలేదు. అయినా పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. 10 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేకున్నా తెలంగాణలో నిరంతరం యువత, విద్యార్థుల మధ్య ఉంటూ వారి సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారు. కీలక అంశాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి గత ప్రభుత్వ తీరును ఎండగడుతూ వచ్చారు. పోలీసుల నిర్బంధాలు, కేసులను ఎదుర్కొంటూ వచ్చారాయన. విద్యార్థుల సమస్యలపై ఎన్ఎస్యుఏ రాష్ట్ర అధ్యక్షుడిగా టీఆర్ఎస్ పాలనలో పేపర్ లీకేజీలపై తీవ్రస్థాయిలో ఉద్యమించారు. 2021లో హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను ప్రకటించింది. బలమూరు వెంకట్ హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన ఒంటరిగానే అప్పుడు పార్టీ కోసం ప్రచారం చేసుకున్నారు. డిపాజిట్ దక్కలేదు. ఆయన ఎక్కడా కుంగిపోలేదు. రాజకీయంగా అడుగులు ముందుకు వేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఆయన రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో కూడా పాల్గొన్నారు. బలమూరి వెంకట్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు హుజూరాబాద్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. 2021లో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీలో నిలబడ్డారాయన. ఉప ఎన్నికకు ముందు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కౌశిక్ రెడ్డి వెనువెంటనే టీఆర్ఎస్లో చేరిపోయారు. అక్కడ పార్టీకి సరైన అభ్యర్థి లేకుండా పోయారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బలమూరి వెంకట్ని ఆ సమయంలో పోటీకి నిలిపింది. ఇలా ఎన్నికల్లో పోటీ చేశారు. ఉప ఎన్నిక తర్వాత మళ్ళీ టికెట్ ఇస్తామని ఆ సమయంలో ఆయనకు హామీ వచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఒడితెల ప్రణవ్కు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్లో ఏదైనా స్థానం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అయినా పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అవుతున్నారు. అందుకే రాజకీయాల్లో ఓర్పు, సహనం చాలా ముఖ్యం. ఆయన ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అవకాశం వచ్చింది ఆయనకు. 2023లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలవడంతో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఖాళీగా ఉన్న 2 స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. దీంతో ఆయన ఎమ్మెల్సీ అవుతున్నారు ఇప్పుడు. అంతేకాదు, బలమూరి వెంకట్ అతి చిన్న వయసులో శాసనమండలిలో అడుగుపెట్టనున్న నేతగా కూడా రికార్డుల్లోకి ఎక్కబోతున్నారు. ప్రస్తుతం వెంకట్ వయసు 31 సంవత్సరాల 3 నెలలు. అయితే ఉమ్మడి ఏపీ, ప్రస్తుత తెలంగాణ చరిత్రలో ఇంత చిన్న వయసులో ఇంతవరకు ఎవరు శాసనమండలికి ఎన్నిక కాలేదు. 2007లో ఏపీ శాసనమండలిలో అతి చిన్న వయస్సుడిగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అడుగుపెట్టి రికార్డు క్రియేట్ చేశారు. రేవంత్ రెడ్డి 2007లో స్థానిక సంస్థల కోటాలో గెలిచి ఎమ్మెల్సీ అయ్యారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి వయసు 37 సంవత్సరాలు. ఆ తర్వాత పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ శాసనమండలిలో
బీఆర్ఎస్ తరపున 37 సంవత్సరాల వయసులో అడుగుపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి. ఇద్దరి రికార్డులను బలమూరి వెంకట్ అధిగమించి రికార్డుల్లోకి ఎక్కారు. దేశంలో యంగెస్ట్ ఎమ్మెల్సీ ఆయన. వెంకట్కి ఇప్పుడు ఈ పదవి రావడంతో పార్టీ శ్రేణులు, ఆయన అనుచరులు చాలా ఆనందంలో ఉన్నారు. ఇక ఆయన ఆస్తి సుమారు 3.5 కోట్ల వరకు ఉంటుందని చెబుతూ ఉంటారు. మొత్తానికి వెంకట్ కష్టపడి ఇంతకాలం పనిచేసినందుకు ఆయనకు మంచి పదవి వచ్చిందని పార్టీ శ్రేణులతో పాటు ఇటు కార్యకర్తలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఆయన మరింత ఉన్నతికి చేరుకోవాలని మనం కూడా కోరుకుందాం.